చూడండి, ఫస్ట్ ఎన్ని వచ్చినాయి? నాలుగు క్రాస్ ముక్కలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? నాలుగు వచ్చినాయి క్రాస్ ముక్కలు. కింద ఎక్కువ, పైన తక్కువ. పైన తక్కువ వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలి? రెండింటికి నేరు భాగం కలుపుకోవాలి. రెండు ముక్కలు తీసుకొని, రెండు పీసులు తీసుకొని ఈ నేరు భాగం కలపండి. కలిపిన తర్వాత దాన్ని ఇట్లా విచ్చదీయండి. దాన్ని ఇట్లా విచ్చదీయండి. విచ్చదీసేసి నేరు భాగం కలిపారు కదా, విచ్చదీసి క్రాస్కి క్రాస్ కలపండి. ఇటు క్రాస్, ఇటు క్రాస్ కలపండి. అప్పుడు నాలుగు ముక్కల్లంగా వచ్చేసింది కటింగ్. పైన నడుము పట్టి మనకు కావాల్సిన నాడాదు ఎంత వడల్పులో మడిచి కుట్టుకోవాలి. కింద డిజైన్ చూపిస్తాను నేను మీకు. ఒక్కొక్క లంగాకి ఒక్కొక్క డిజైన్. పూర్వం వేసుకున్నారు, ఇప్పుడు ఎవరు లంగాలకి కింద డిజైన్లు పెట్టుకోవట్లేదు. గజ్జలు కుట్టుకున్నారు, రకరకాల డిజైన్లు, మొగ్గల డిజైన్ పెట్టుకున్నారు, కటింగ్ పెట్టుకున్నారు, చాలా రకాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు నేను రెండు లంగాలకి రెండు రకాలు చూపిస్తున్నా. మొదటి రకం చూపిస్తున్నా, చూడండి. ఇది నాలుగు ముక్కలు జాయింట్ చేసింది, మధ్యలో చాక్ పీస్తో గీసా. ఇదేంటిది? క్రాస్ భాగం. నేను భాగాలు రెండు సైడ్ వస్తాయి. ఇగో ఈ మొగ్గ తయారు చేసి పెట్టుకున్నాం, చిన్న మొగ్గ. దీంతో తయారు చేసాము. ఒక నలచదరం ముక్క తీసుకోండి. దాన్ని ఇట్లా మూలలు మడిచి ఇట్లా ఓ కుచ్చి, ఇట్లా ఓ కుచ్చి, ఇట్లా మూడు కుచ్చీలు పెట్టండి. మూడు కుచ్చీలు పెట్టి అడ్డంగా కుట్టండి. కుట్టేసి లంగా మీద ఇట్లా తల్లకిందులుగా పెట్టుకోండి. లంగా మీద తల్లకిందులుగా పెట్టి దాన్ని ఇలా తిప్పితే ఈ షేప్లో వస్తుంది. ఇది కింద షో చేయటం. మీరు చీర పైకి దోపుకున్నప్పుడు చక్కగా అందంగా కింద కనబడుతుంది. ఈ మడతలతోటి నాలుగు ముక్కలకి పెట్టుకోవచ్చు, ఆరు ముక్కలకి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే నేను మీకు చూపిస్తాను. మళ్ళా చూడండి, మధ్యలో ఒక కుర్చీ, ఈ చివర ఒక కుర్చీ, ఈ చివర ఒక కుర్చీ. ఎలా వచ్చింది? ఇటు ఇటు తోకలుగా వచ్చింది. కుట్టిన తర్వాత మీ లంగా మీద పెట్టేటప్పుడు ఈ కొసలు కత్తిరించాలి. కత్తిరించి ఇలా లంగా మీద, ఇట్లా లంగా మీద వరుసగా పెట్టుకుంటూ రావాలి. వరుసగా పెట్టుకుంటూ వచ్చి దాన్ని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే మీకు ఆ మూడు కుర్చీలు కనబడి ఇట్లా రౌండ్ బిళ్ళలు కనబడుతున్నాయి. చూడండి, రౌండ్ బిళ్ళలు, రౌండ్ బిళ్ళలు కనబడుతున్నాయి. చూడండి, నేను చాక్ పీస్తో గీత చూపిస్తున్నా. అట్లా మధ్యలో మూడు గీతలు, కుర్చీలు కనబడతాయి. రౌండ్ బిళ్ళలుగా ఉండి మధ్యలో మూడు గీతలు, ప్రతిదానికి మూడేసి గీతలు, మూడు కుర్చీలు కనబడతాయి. మా పడితే ఒక పదిహేనో ఇరవయో పడతాయి. ఇది మోడల్ చేసుకోవచ్చు. నాలుగు ముక్కల లంగాకి నాడా ఎక్కించుకోండి, లేదంటే ఎలాస్టిక్. ఇప్పుడు సిటీస్లో హైదరాబాద్, బాంబేలో వాళ్ళు నాడాలు కట్టుకోక్క ఇలా సైడు కలిపేసేసి ఇక్కడ పట్టి మీద పట్టి పెట్టి ఇక్కడ వాళ్ళు ప్యాంటు ఉప్సులు పెట్టించుకుంటున్నారు, చీర కట్టుకునే వాళ్ళు. వాళ్ళకి నాడా కట్టుకోవటం వీళ్ళ, మీరు కూడా అట్లా చేసుకోవచ్చు. పట్టి మీద పట్టి పెట్టి ఇక్కడ ప్యాంటు ఉక్కులు, మగవాళ్ళ ప్యాంటు కుడతాను ఉక్కులు, ఆ ఉక్కులు పెట్టుకుంటున్నారు. మీరు చేసుకోవచ్చు ఆ ఉక్కులు.